రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపైన దాడులు నికృత్యంగా మారాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మత సామరస్యాన్ని కాపాడాం. ఎక్కడికక్కడ ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని మతాలను గౌరవించాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పిఠాపురంలో 6 దేవాలయాల్లో 23 విగ్రహాలు ధ్వంసం చేసినా పట్టించుకోకుండా పోయింది. దానివల్ల ఆ తర్వాత కొండ పెట్రకుంటలో వెంకటేశ్వర స్వామి రథాన్ని దగ్ధం చేయడం, అది అయిన తర్వాత నిన్న చూస్తే ఏదైతే అంతర్వేదిలో జరిగిన రథాన్ని కాల్ చేయడం, అవి జరిగిన తర్వాత కూడా ఈ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు, ఏమాత్రం కూడా జాగ్రత్తలు లేవు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కనక దుర్గమ్మ టెంపుల్లో 3 సింహ విగ్రహాలు ఏదైతే ఉంటాయో రథానికి ఉంటాయో ఆ 3 మాయం కావడం, దానిపైన నిన్న సాయంత్రం మీడియాలో వచ్చింది. భక్తులంతా కూడా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికి కూడా కేసు కూడా ఈవో రిజిస్టర్ చేయకుండా పోవడం, ఆయన చెప్పిన విషయం చూస్తూ ఉంటే ఇంకా విచిత్రమైన విషయం. ఈ 3 సింహాలు ఏవైతే ఉన్నాయో అవి కనపడకుండా పోతే కనీస స్పందన, ఇది ఏం జరిగిందని కూడా చేయకుండా ఆయన మాట్లాడే తీరు చూస్తూ ఉంటే రికార్డులో ఉందా, మెయింటెనెన్స్ పంపించామా, ఏం జరిగింది, మేము చూస్తున్నాం 3 రోజుల తర్వాత చెప్తామనే పరిస్థితి వస్తే ఇది నిర్లక్ష్యానికి నిలబొట్టద్దాం. ప్రజల ముఖ్యంగా భక్తుల మనోభావానికి వీళ్ళు ఆడుకునే పరిస్థితి వస్తున్నారు, చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.